చిత్తూరు జిల్లా రామసముద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. వందనాలు మిత్రులారా, ప్రజా సంకల్ప యాత్రలో మన ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ అనేది రద్దు చేసి అందరికీ భద్రత కల్పిస్తాము, ఓపీఎస్ తీసుకొస్తామని హామీ ఇచ్చినారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నవి కూడా ఈరోజు అమలు పరుస్తూ ఉద్యోగుల చిరకాల కోరికైనటువంటి 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి పెన్షన్ లేకుండా రిటైర్మెంట్ గడుపుతూ టెన్షన్తో జీవించాల్సిన పరిస్థితిని ఈరోజు మాకు నెలకొని ఉంది. కాబట్టి ఈ నూతన పెన్షన్ విద్యా విధానాన్ని తొలగించి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా 4 డిఏలు ప్రభుత్వం బకాయిలు పడ్డది, ఈ బకాయిలు పడ్డ డిఏలనే వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని కూడా పునఃసమీక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పిఆర్సీని 2018 జూలై నుండి అమలు చేయాలని యూటీఎఫ్గా కోరుకుంటున్నాం. ఈ వీటన్నింటినీ అమలు చేయకపోతే యూటీఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని తెలియజేసుకుంటున్నాం. జై యూటీఎఫ్, జై భారత్.